చె క్రమంలో చాలా జరిగిన ఒకటేంది రెండేంది అనేక మంది జరిగినాయి అనేక జరిగినాయి కాదంటే కేసీఆర్ గొప్పగా టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం అనేది తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఎంత ముఖ్యమో తెలంగాణలో ఉన్నటువంటి నిర్బంధాన్ని కూడా ఛేదించగలిగినది అనేక మందికి ఒక వేదికను ఏర్పాటు చేసినది ప్రశ్నించే వాళ్ళందరికీ ఒక ప్రజాస్వామ్య బద్దకంగా ఒక వేదిక నిర్మించిండు మీరు ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి ఆ రోజుల్లో అందుకే చాలామంది వచ్చారు కదా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు గాదే ఇన్నే లాంటి వాళ్ళు చాలామంది పీపుల్స్ వారి పార్టీకి అనుబంధంగా ఉన్నోళ్ళు ఇంకో దానిలో ఉన్న వాళ్ళు ఇంకో లెఫ్ట్ వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీకు వచ్చారు అంటే మాట్లాడుకున్నటువంటి స్వేచ్ఛ కలిగింది ఒక రాజకీయం అనేటువంటి అండ దొరికింది కాబట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడగలిగారు అట్లా మేము ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో టిఆర్ఎస్ పార్టీకి అనుబంధం ఒకే అయితే ఇప్పుడు కొంతమందికి ఈ పార్టీలకు రాక పాడేవాళ్ళు ఉంటారు చాలామంది ఇప్పుడు గద్దర్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళుగా ఈ అందరిని ఒక వేదిక మినికి తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మేము రవీంద్ర భారతిలో నేను సుద్దాల అశోక్ తేజ రాసినటువంటి పాటల క్యాసెట్ చేసిన ఒకటి రసమై సుద్దాల అశోక్ తేజ రసమై ఆని ముచ్చాలని ఇప్పుడు ఈ పాటలన్నీ టప టపటప నేలమ్మ నేలమ్మ ఒక మంచి పాటలు ఒక ఏడు పాటలను ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం వందే మాత్రం శ్రీనివాస్ వాళ్ళతో పాడించుకుంటూ నేను పాడి ఒక భారీ బడ్జెట్తో తీసినటువంటి క్యాసెట్ అది దాన్ని రవీంద్ర భారతిలో సారు ఆవిష్కరించండి జానపద జాతర అని ఒక కార్యక్రమం పెట్టి ఆ రోజు మొట్టమొదటిసారిగా అందశ్రీని ఆ వేదిక పిలవడం జరిగింది గూడ అంజనం పిలవడం జరిగింది సుద్దాల అశోక్ తేజం పిలవడం జరిగింది సుద్దాల భారతిని పిలవడం జరిగింది అట్లాగే ఇట్లా అనేక మంది కొంచెం ప్రజా కౌలని అందరినీ కూడా ఆ క్యాసెట్ ఆవిష్కరణ జానపద జాతరకు పిలవడం జరిగింది దానికి కేసీఆర్ గారు కూడా రావడం జరిగింది మొట్టమొదటిసారిగా అసలు పల్లెల్లో ఉన్నటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు వాస్తవంగా తెలంగాణలో ఒక విభిన్నమైన పరిస్థితిలో ఉంటాయి అంటే ఏ వేదికనైనా కూడా చాలా జననాట్యం అనేది ఒక స్టైల్ ఉంటుంది అనేది ఒక ఒక బాణి ఉంటుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బాణి ఉంటుంది కానీ మొట్టమొదటిసారిగా ప్రజలకు సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక పునర్జీవనం పండుగలను పబ్బాలను ఇవన్నింటిని కూడా ఒక వేదిక మీకు తీసుకొచ్చి ఆ రోజు నేను వాడిన తానాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లోనా ఏలో మన పల్లెల్లోనా ముసి మబ్బుల కోడి పుంజు కొక్కరుకో అని కూతులు పెట్టి తెల్లారిందని లేపంగానే అమ్మలక్కలు లక్కలు వలుకులు జల్లే ఎర్రజాజులా పూతలి ముగ్గులు లేక పల్లె తల్లులా అందము తగ్గి చెంగున దుంకే లేగదు గుడలు కిలకిల చిలక చిలకపలుకులు ఏవి ఇది పంచి ఏవి ఏవి ఇప్పుడు ఇంతకు ముందుకు మీకు నేను మీకు పాజిటివ్ చెప్పిన ఈ అలుకులు ముగ్గులు పండగలు పబ్బాలని ఏవి మన పల్లెల్లోనా ఏవి మన పల్లెల్లోన గజ్జెల్లో కోలాటమాడే సింధు యక్షగానాలు గౌడి కట్టెలు సూరులు బుడు బుక్కల పకీరుగాన్లు బుడగబట్టుకొని ఇంటి ముంగట కాటిపాపల వెంకటరాముడు బాలసంతుల గనగన గంటలు ఏవి వాస్తవం ఏంటంటే తెలంగాణ పల్లెల్లో పొద్దుగాలేసి బాలసంతులొచ్చి ఎగిలివారంగా ఇంటికి వచ్చి బాలసంతల గంట కొట్టాకనే ఆ ఇల్లా లేచి బాలసంతల వాళ్ళకు బిచ్చం పెట్టి వాళ్ళ ముఖం చూసి ఇట్లా పోయి పోయి ముట్టించుకునేది పోయి ముట్టించుకునే అంటే బాలసంతోళ్ళు ఇంటికి నడిచి వస్తూ ఉంటే దేవుళ్ళే మన ఇంటికి వచ్చినట్టుగా అన్నటువంటి బరకత కలుగుతుంది శుభం కలుగుతుంది వాళ్ళ ముఖం చూస్తే అన్నటువంటి ఉద్దేశంతో అంత అద్భుతమైనటువంటి కల్చర్ ఉండేది తెలంగాణలో బాలసంతలు కూడా ఎగిలివారంగా పొద్దు పొడిచిందంటే ఇళ్ళకి వెళ్ళిపోయేటారు వాళ్ళు అట్లా పొద్దు వస్తుందనంటే పొద్దు పొడిచిన తర్వాత ఎవరి ఇంటి ముంగడు కూడా వాళ్ళు బిచ్చమ్ వాళ్ళు అది గొప్ప అంటే అంత అద్భుతమైనటువంటి కల్చర్ ఏవి ఏమైపోయినాయి మళ్ళీ ఇవన్నీ రావాలంటే మన తెలంగాణ రావాలి అన్నటువంటి ఒక భావన కలిగించే విధంగా మేము కొన్ని నృత్య రూపకాలను రూపొందించడం జరిగింది అట్లా పండుగలు పీరీల పండుగ కావచ్చు సంక్రాంతి పండుగ బతుకమ్మ పండుగ ఆడబిడ్డల వైభోగాలు అసలు కనీసం బతుకమ్మ అంటే కూడా నీళ్ళు లేనిటువంటి దుఃఖం ఎందుకు ఉన్నది తెలంగాణలో వాగులో ఇట్లా చెప్పుకుంటూ చెప్పుకుంటే చూసిన తర్వాత సారు మొత్తం అసలు సారు వాస్తవం ఏంటంటే ఒక పది నిమిషాలకు సిగరెట్ రాందు ఉండలేడు అప్పటికి ఎక్కువ బాగా తాగేది అట్లాంటి వ్యక్తి ఒక ఫైవ్ అవర్స్ రవీంద్ర భారతి ఏసీ కాదు హాల్లో సిగరెట్ రాలేదు ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ అవర్స్ కూర్చున్నాడు సార్ కనీసం సిగరెట్ తాగడానికి కోసం కూడా బయటకు పోలేదు మళ్ళీ తర్వాత రోజు ఆ క్యాసెట్ ఆవిష్కరణ అయిపోయిన తర్వాత మేము ఇంట్లో కూర్చున్నాం సార్ ఇంటికాడ నంది ఉన్నారు సార్ ఇంటికాడ భోజనం చేస్తున్నాం సార్ ఇట్లా ఒక మాట చెప్పిండు సార్ రసమై జీవితంలో మొట్టమొదటిసారిగా సిగరెట్ కూడా కాల్చకుండా ఒక ఫైవ్ అవర్ ఫైవ్ అవర్స్ మీ ఆటలు మీ పాటలు అందరి వినుకుంటా కూర్చున్నటువంటి మొట్టమొదటి రోజు నా జీవితంలో ఈ రోజు ఇంత అద్భుతంగా ఉన్నది దీన్ని మనం ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళద్దు ఇప్పుడు సాంస్కృతిక టీఆర్ఎస్ పాటలు పాడే దాన్ని దాని నుంచి తెలంగాణ పాటలు పాడుతా పాడాలి అన్నటువంటి ఒక వేదిక ఎందుకు నిర్మించద్దు మనం అన్నటువంటి చర్చ మా దగ్గరికి వచ్చిన తర్వాత సార్ ఇది చాలా బాగుంది అయితే దీన్ని ఒక పనిచేద్దాం సార్ దీన్ని పార్టీకి అనుబంధంగా కాకుండా ఒక తెలంగాణకు అనుబంధంగా టీఆర్ఎస్ పార్టీ ఒక తెలంగాణ ప్రజల వైపు మాట ద్వారా రాజకీయ ద్వారా ఏ విధంగా అయితే ఒక ప్లాట్ఫామ్ నిర్మించిందో ఒక సాంస్కృతిక ప్లాట్ఫామ్ కూడా మనం నిర్మిద్దాం సార్ అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారు చెప్పిన తర్వాత మేము తెలంగాణ ధూమ్ అని పెట్టినాం తెలంగాణ ధూమ్ధామ్ అంటే తెలంగాణలో ఏది జరిగినా కూడా అబ్బా బాగా చేసినారో ధూమ్ ధామ్గా జరిగింది పెళ్లి జరిగినా ధూమ్ ధామ్గా జరిగింది దావ జరిగినా అరే ఏం ధూమ్ ధామ్ చేసిన అంటారు అంటే ధూమ్ ధామ్ అనేది అల్టిమేట్గా దాని దానికన్నా పెద్ద పదం ఉండదు తెలంగాణలో ధూమ్ ధామ్గా నీకు ఎంత గొప్పగా జరిగింది మీకు అప్పుడు అందుకే అప్పుడు ఏది క్యాప్షన్ పెట్టినా కూడా అదే పెట్టేటోళ్ళు ధూమ్ధాముగా క్రికెట్లో వాళ్ళు గెలిచిన తర్వాత ధూమ్ధామ్ చేసిండు ధోని ధూమ్ధామ్ చేసిండు వీళ్ళు ధూమ్ధామ్ చేసిండు అని మాట్లాడేటోళ్ళు అట్లా ఆ ధూమ్ధామును రెండు వేల రెండులో మే అక్టోబర్ ముప్పై మొట్టమొదటిసారిగా కామారెడ్డిలో దీన్ని ప్రారంభించడం జరిగింది అంటే పాటలు అతీతంగా అప్పటికి అందరు ఆల్ కళాకారులు అప్పుడు గోరె టెంకాన్ వచ్చిండు తర్వాత వరంగల్ శంకరన్న ఇట్లా చాలామంది ఉన్నారు మురళీ మధునడు మొదటి ప్రోగ్రాంకు ఇట్లా చాలామంది అందేసిన అందరు కలిసి ఫస్ట్ ఒక బొడ్రాయి కాన్సెప్ట్ ఊరు ఊరులో ఏది జరిగినా కూడా బొడ్రాయి దగ్గర జరుగుతుంది అట్లా స్టేజ్ మీద బొడ్రాయి పెట్టేది ఒక గుడిసే రోలు కందన బండి ఇవన్నీ అంటే చూడగానే ఆహా ఓ తెలంగాణ పల్లె సజీవమైనటువంటి లైఫ్ కనబడే విధంగా ఒక జీవన చిత్రం ఆవిష్కరించే విధంగా మనం దాన్ని చేయడం జరిగినది దాని తర్వాత మొట్టమొదటి సరిగ్గా ఎప్పుడైనా పోగ్రాంలు అయితే నాయకులు అంటే మీరు మీరు గమనించాలి చాలామంది జననాట్య మండలి కరపత్రాలలో కానీ ప్రజానట మండలి కళాపత్ర అరుణోదయాలు కానీ ఏదైనా వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటే మహాసభలను పెట్టుకునేది కింద జననాట మండలి చేతనో అరుణోదయ చేతనో సాంస్కృతిక కార్యక్రమాలు కలవు అని రాసేది వాళ్ళు కలవు అనంతరము సభ అనంతరము సాంస్కృతిక కార్యక్రమాలు కలవు అని రాసేది కానీ ధూమ్ధాంలో మాత్రము రాజకీయ ఉపన్యాసాలు అనేవి చివరిలో మస్ట్ దు ధూమ్ధాం సాంస్కృతిక కార్యక్రమాలు ఆట పాట తర్వాత మాట మాట లాస్ట్కు అంటే ఏమైంది కళాకారుడే నాయకుడు అయిపోయింది ఇక్కడ అట్లా మొట్టమొదటిసారిగా ఎంతమంది ఎమ్మెల్యేలు అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఇద్దరు మా వాళ్ళు జిడ్లాపరి చైర్మన్లు అందరి కింద కూర్చున్నాడు మీరు కింద కూర్చునే పెట్టి కళాకారుడు మాత్రం వేదిక మీద కూర్చున్నాడు అంటే కన్నా పాటూటలాగా మొత్తం అంటే ఎవరన్నా నాయకుడు వచ్చి రండి బాబు పాట పాడదాం అనేది ఇప్పుడు అట్లా కాదు పాటలు పాడుకుంటా ఎవరైనా నాయకులు వస్తే ఒకరైన మాటలు మాట్లాడండి వెళ్ళండి అనే కాడికి ధూమ్ధామ్ ధూమ్ధాం నిలబడడానికి కోసం ధూమ్ధామ్ సక్సెస్ కోసము ధూమ్ధాం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి అంటే పాటనే ప్రధానమైనటువంటి హీరో ఇక్కడ వేదికకు నాయకుడు అయిపోయినాడు అట్లా ధూమ్ధామును నేను స్టార్ట్ చేసిపోయి సభ అంతా నిర్వహించుకుంటూ అందరిని పడి దానికి అందరిని వీళ్ళందరిని అప్పుడు పిలవడం జరిగింది దానితో కామరెడ్డిలో మొదటిసారి ఒక పదివేల మంది దాని తర్వాత మనం సంగారెడ్డిలో పెట్టినాము దాని తర్వాత అప్పుడు మొదటిసారి విమలక వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎర్రజెండా అంటే అంటే బీజేపీ అప్పుడు నరేంద్ర గారు ఉండే వీళ్ళ వాళ్ళకి అసలే పడది కానీ తెలంగాణ ఆకాంక్ష కోసం అన్ని పార్టీలను ఒక వేదిక నుంచి తీసుకొచ్చిన ఇది ప్రధానంగా చాలామంది చెప్పరు ఏ అంటే ఇగో ఉంటుంది జెలసి ఉంటుంది వందకు వంద శాతం రసమై బాలకృష్ణ చేసిన ప్రయత్నం అనేది ఈ తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత సాంస్కృతిక ఉద్యమ కీలకత్ర పోషించింది రసమై బాలకృష్ణే నేనే అందరిని కలిపినాను వాస్తవంగా అర్ణోదేవాలకు బీజేపీకి ఎక్కడ కలుస్తుందా నరేంద్ర విమలకు ఒకదాని మీకు వచ్చి ఒక వేదిక మీద పాట పాడతారా పాడలేరు కదా అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఉండే జగ్గారెడ్డి అక్కడికి నేను విమలక వాళ్ళని నేనే తీసుకుపోయినా అక్కడ నుంచి రెండు వేల ఆరులో లలిత కళ తోరణంలో ధూమ్ధాం చేసిన అప్పటి నుంచి చాలామంది తెలుసు దానికి గదరన్న నేనే తీసుకొచ్చిన అంతకుముందు గదరన్న కాల్పుల తర్వాత ఎక్కడ పాట పాడలేదు కాల్పుల అనంతరము ఆయన ఎక్కడ పాట పాడలేదు ఎవరు పిలవడానికి కోసం కూడా సాహసం చేయలేదు ఎవరన్నా పిలిచిరనుకో నక్సలాంటి ఆయన కాల్ కాల్చేస్తారు అప్పుడు రాజశేఖర రెడ్డి చీమ చిటుకుమంటే మాట్లాడే ఎదురు మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎవరన్నా మాట్లాడే పరిస్థితులు ఉంటాయా బయట వాళ్ళకి వ్యతిరేకంగా ఆ కాలంలో నేనే గద్దరన్న దగ్గరికి నందిని సిద్ధారెడ్డి దేశభక్తి మేమే వెళ్ళి గద్దరన్నను మాట్లాడి అన్న నువ్వు కూడా రా వేదికకు బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా గద్దరన్న రెండు వేల ఆరులో తెలంగాణ దూంధాం వేదికకు ఆహ్వానించిన వ్యక్తి రసమై బాలకిషన్ దానికి అట్లా జయరాజన్నం పిలిచినను గౌరే టెంకాను అన్ని ఆల్ మొత్తం వివిధ పార్టీలకు సంబంధించిన మొత్తం కళాకారులను ఆ రోజు బ్రహ్మాండమైనది అసలు మామూలు కాదు మీరు రెండు వేల ఆరులో మేము లలిత తోరణంలో చేసిన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే అందరు పెద్ద జర్నలిస్టులు అప్పుడు అల్లం నారాయణ ఉండే ఇట్లా అనేక మందిని జర్నలిస్టులను మాట్లాడిపించడము రాజకీయ నాయకులతోని మాట్లాడిపించుకుంటే చాలా అద్భుతంగా జరిపితే ఆ రోజు కింద కూర్చున్నాడు ఆ రోజు ఆయన జనందర్ రెడ్డి గారు ఉండే అన్న ఒకటే మాట నేను సచ్చిన బతికిన మీతోనే ఉంటాను ఏకైక వేదికన ఎక్కిన ఏకైక ఎమ్మెల్యే ఆ రోజు హైదరాబాద్ నుంచి ఒక్కడే పాపం అది అయిన తర్వాత ఆయన వన్ మంత్కి చనిపోయాడు దాని తర్వాత కేసీఆర్ గారు కూడా కేంద్ర మంత్రిగా ఉంటే రాజీనామా చేసిండు ఈ వేదిక తెల్లారి మేము దూందాం చేసినా రెండో మూడో రోజుకే కేసీఆర్ గారు కూడా మళ్ళా రాజీనామా చేసి కరీంనగర్ నుంచి మళ్ళీ పోటీలో నిలబడ్డప్పుడు తెలంగాణ కోసం ఆ రోజు ఎంఎస్ సత్యనారాయణ గారు దమ్ముంటే మీరు రాజీనామా చేసి మళ్ళా గెలుస్తారా అన్నాడు అంతే దాని వెంటనే సార్ రాజీనామా చేసి మేము కరీంనగర్కి వెళ్ళినప్పుడు మళ్ళీ గద్దరన్ను కూడా నేను కరీంనగర్ తీసుకెళ్ళాను అంటే ఇట్లా అనేక మందిని ఒక వేదిక మీనికి తీసుకొచ్చినటువంటి క్రమంలో మొట్టమొదటిసారిగా వీళ్ళ ఫోటోలతోని పోస్టర్లు తీసాడు కలర్ ఫోటోలు అప్పటిదాకా ఎవరు తెరవదు అసలు వీళ్ళు పాటలు ఒక కన్నా బాగా తెలుసు జనాలకు అప్పటికి ఓ అన్న బాగా తెలుసు తర్వాత అశోక్ అన్న కొంత తెలుసు కానీ అందశ్రీ అనే వ్యక్తి అప్పటి వారికి చాలా మందికి తెలియదు ఆయన జానపదాలు రాసుకునేటోడు మీకు చెప్పాలి అంతకుముందు ఉత జానపదాలు మాత్రమే రాసుకునేటోడు